దేశం చేపల మార్కెట్ దగ్గర వెళ్తామండి. సో ఇక్కడ రకరకాల చేపలు ఉంటాయి, గోదావరి ప్యూర్ చేపలు దొరుకుతాయి అనమాట. ఆ చేపలు ఏమున్నాయో చూద్దాం. సో లెఫ్ట్ సైడ్ సైడ్ నా పేరు దానా, మీరు చూస్తున్నారు ట్రావెల్ ఇద్దాం. ఇది ధవలేశం బ్యారేజ్ అండి. ఇది బ్యారేజ్ పక్కనే మనకి ఇక్కడ ఇక్కడే మనకి చేపలు సేల్ చేస్తూ ఉంటారు, చూద్దాం. అయ్యి రైలు అనుకుంటా, అయ్యి రైలు అన్నా ఎంత అయితే ఎలా పీతుంది లెక్క? ఇంకేంటి వెత్తులు? వెత్తులా? నూట యాభై. ఇవన్నీ మిక్సింగ్ అన్నీ ఉన్నాయంటే బొమ్మలే పొందిచ్చేసుకుంటారు. బొమ్మడేలు ఎలాగన్నా? ఎంత 600 ఈ చేపలు ఇప్పుడే దొరికితే ఉట్టేపుడు దొరకవు. ఎంత? ఎంత? 100 రూపాయలు. ఈ చిన్న చిన్న ఏంటికి కావాలంటారు కానీ ఇచ్చారు బతుకుంది. ఎంత బతుకున్నది వాళ్ళు? 1000 రూపాయలు నాన్న. పెద్దది ఉండదు 2000. బతుకున్నాయనా? నువ్వు 40 మంది తీసుకో, నువ్వు 40 మంది తీసుకో. ఏంటండి 40 మంది? 40 మంది చెన్నయ్య అంటూ ఉండవు నా దగ్గర. అన్ని సైజులు పెద్దవే చెన్నయ్య, మీ ఇష్టం అది. నేను పేరు 500 వస్తాయి ఎందుకేసాను. అందరు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఇందులో ఇంకోటి వేస్తే నాకు ఎలాగవుతుంది? 50 రూపాయలు పెద్ద చేసింది. నువ్వే పాపం చేసావు మరి. నేను పాపం చేశాను. వాళ్ళు చెప్పండి అండి, అది వాళ్ళు అంట. ఇది పెద్ద ఉంది. మొత్తం 100 రూపాయలు అంటుంది. చాలా దూరం వెళ్తున్నారు. ఏ కొన్ని ఏంటంటే
మీ అమ్మగారు ఏమన్నా తక్కువ చెప్పావేంటి? 1500 ఎంత? పరమేనా? చెన్నై అయితే ఎంత? చెన్నై 2000. అదే పెద్ద ఉంది కదా. అయిపోయినాయి అడుగుతులేరస ఎంత ఉందా? అలా ఉందా? ఎంత ఉంది? అలాగే ఉందండి. ఎలా మాకు తెలిసిన వాళ్ళు ఖాతా 400 పండి. రైలు ఎంత అమ్మా? ఇది తీసుకున్నా అమ్మయ్యండి. రైలు బాగుంది. వేసిన ముందు చెప్పండి. రైలు ఎలా ఇవి? గోదావరి రైలు 1500 అండి. కానీ ఈ అమ్మకి ఇష్టం చూడు, ఏడు అప్పుడు ఎలాగైనా పోదు. 1500 ఎలా ఉన్నాయి? అర్జున్ ఏంటి? ఎలా ఉంటాయి? చెప్తున్నది 800. ఎంతండి? 50 అండి. సేరం 50 అంటున్నా. సేరమేను 50 రూపాయలు. పీటలు 50 కిలోమీటర్ పెరడు అలా ఉండేసుకొచ్చి అది కడిగి ఎలాగ మీ మటన్ అసలా అన్న మిక్సింది ఎందుకు? సేరమేనా 50 రూపాయలు? దీంట్లో ఏంటి మటన్ అసలా ఒప్పుడేలా పేట అలా ఉందా? ఉండాలండి. ఎంత? 80. మామగారు గోడమైన ఎంత? 800. 4500. మీరు ఎవరు తక్కువే? మొన్న అయితే అవన్నీ 100కి వేసాం. గోదావరి వచ్చింది కదా, ఏం పడము. పంపించే ఎంత? ఇది
ముక్కు బొమ్మడ ఇది అలా 200 అండి మొత్తం మిక్సింగ్ కింద ఒక చేప పడిపోతే ఎందు లేహాను దానికన్నా ఒక చేప వేసింది ఏది చేపలు ఏది ఏంటి పేరేంటి మెత్తులే వంద అలాగా 100 రూపాయలు ఎంత బొమ్మలు అని చెప్తే చెప్పాను చెప్పు ఇంకా బేరనాడీలో చెప్తలేదా 800 మళ్ళీ రా మీ దగ్గరికి ఇంకా రేట్ ఎక్కువ రేట్ తప్ప మీ ఇల్లు వస్తాం ఫోటోలు తెస్తారా వీడియోలు తెస్తారా ఈవెన్ పెట్టేద్దాం అలాగే ఇలా పెట్టేసి మామగారిని అధిక రేట్లకి తక్కువ రేట్లు మామగారి దగ్గర 1 రూపాయలు మామ రొయ్యలు ఎంత ఇవ్వాలి అన్నది కొద్దిగా అలా చేయాలని మొత్తం పాలే ఉందా గోదావరి ఎంత పోగ ఎంత పోగ పాలు అయ్యి ఏంటయ్యి జల్ల ఏంటయ్యి చేప పెరేది మొత్తం మిక్సింగ్ అయ్యి ఇదేంటిది పొరమేనా పొరమేలో ఇంకో రకంగా ఉంటుంది బతుకులేదేమో పొరమే అలా తీర్తేనే బాగుంది ఏ జల్లలు అయ్యి ఇక ఎలాగే ఒక 1/2 కిలో చెప్పు ఇది 2 అక్కడ ఉన్నాయి కదండి ఒకటి తక్కువ ఉండాలి ఒకటి ఎక్కువ ఉండాలి కదా రేటు ఒకటి వెయ్యాలి ఒకటి వెయ్యాలి ఏ రూపాయలు ఉంటుంది కాదండి వచ్చు 3000 ఉంటుంది పెద్దగా ఉంది కానీ రేట్ ఎక్కువ చెప్పచ్చు 300 బాగుంటాయా గోదావరి బాగుంటుంది చెప్పేమో
ఎంత 10,000 20,000 పాలులే కదండి ఇవి పాలులేనా ఎలాగా ఎలాగా ఈ వాళ్ళు కదా ఈ వాళ్ళు కదా పంజులే ఈ అయితే జత 300 అంట ఈ అయితే ఏమో జత ఈ జత అంట 150 100 రూపాయలు తీసుకున్నారు ఏంటి ఏం చేపారు గండిమేల పొట్టు 100 రూపాయలు చాలు అది కలిపేసి ఎంత వాళ్ళు ఎంత అన్నా 1500 చాలా పెద్ద రైలు గోదావరి రైలు ఇయ్యా ఈ 1500 అంటన్నా ఎన్నతో అదేంటి వచ్చేది 4,000 అంట వచ్చి 4,000 గోదావరి వచ్చు 300 అంటే పుల్చికాయ గిరికాయ పుల్చికాయ గిరికాయ ఇదంతా కోసే ప్లేస్ అండి. ఇది చేప కొన్న తర్వాత ఇక్కడ కోసుకోవచ్చు. ఇక్కడ కోస్తారు ఒక 20-30 తీసుకుంటారు. ఇక్కడ ఎండు సైలు కూడా ఉన్నాయండి. ఇక్కడ తిప్పల ఏంటి వంజరు ఎంత ఈ జత 500 కేజీ 400 చిన్న మీరు కొనుక్కున్న రేటు. ఈ రెండు అయితే 1 కేజీ పైన ఉంటాయి. 200 పచ్చడి అండి తీసుకెళ్ళి అవి కట్టుకోండి. అవి ఏంటండి గోపుడు తెచ్చాను ఇంతకాలం మెత్త కాదు వరుసకల్ అలా ఉంటాయండి. 2 వారాలు పెట్టాలి తీసుకున్న బాగుంటాయి. 900 తీసుకెళ్ళండి నేను చేయించాడని చెప్పుకో. కాదు ఇసుకందులు ఇవి ఇసుకందులు కాదు పోస్పరుగులు పోస్పరుగులేండి బాబు పిల్లలు ఇంటికాడి నుంచి తెచ్చాడే చిన్నపిల్లలు చూడాలి. అవి ఎంత 200 ఇచ్చి ఏంటన్నా అవి పోగబరుగులే అయ్యి గోదావరి ఏంటి ఇలా ఉన్నాయి ఎరటిగా ఉన్నాయి ఎందుకు
అయ్యా ఈ పచ్చని చేపలండి బాబు, పచ్చనికి వందకేస్తావా? చూడు వందకేసే, ఇంకా బేరం చేసేస్తాం మొత్తం. నీ ఇక్కడ ఉన్నాయండి కొనేహం. అది చూస్తా కలవ ఉంటా కానీ ఉండేకి లావు ఉండేపండి. ఇయ్యేటి అయ్యి బాబు, ఇయ్యేటి పచ్చుకోనా ఏంటి అంటలేదు? మొత్తం పచ్చేం కాదు, ఇగో చెమ్మకి ఎలాగ గట్టుకున్నా రాయలే చేపలే. అవి రేట్ అని చెప్పు, రేట్ చెప్పు, నువ్వు తీసే అలా చెప్పు. అలా రేట్ అని చూసుకోండి. పెట్టండి సార్, ఎలాగమ్మా మటక అసలు కూర మీద ఎలాగ చిన్న చిన్న డ్యాన్స్ కట్టి డ్యాన్స్ కట్టిస్తున్నావు. 3-4 వెళ్ళిపోతున్నా చూసుకో, ఇంకా ఆగుతలేదు అక్కడ. మాట్లాడుతున్నా చెప్పావు చెప్పావు, ఇందాక 100 రూపాయలు అని చెప్పావు కదా. ధవలేశం బ్యారేజ్ దగ్గర ఉన్న చేపల రైలు, చేపలు రైలు పీతలు అన్నీ ఉన్నాయి, అన్నీ చూసాం. ఇక్కడ బ్యారేజ్ పైన ఉంటాయి చేపలు కూడా అమ్ముతారు, బ్యారేజ్లో పచ్చిన చేపలు చూద్దాం అవి కూడా.